నమలడానికి తినడానికి. Yes. సో ఇవి అసలు అందరికి సూట్ అవుతాయా, అందరికి పెట్టొచ్చా? అందరికి సూట్ అయ్యేటట్టు పెట్టడమే ఇప్పుడు ఇక్కడ మా ప్రత్యేకత. ఇప్పుడు ఇందాక నుంచి ఏం చెప్తున్నానంటే, ఎందుకంటే కృత్రిమ దంతాలు పెట్టడం అంటే అందరికి ఒకలా ఉండదు, క్లిప్పులు చికిత్స చేయడం అందరికీ ఒకలా ఉండదు. ట్రీట్మెంట్ అనేది పేషెంట్ కి ఏం కావాలి, ఎలా చేస్తే పేషెంట్ కంఫర్టబుల్ అవుతారు. ఇప్పుడు దంత వైద్యానికి ఉండే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆరోగ్యంతో పాటు అక్కడ అందం కూడా ఆధారపడి ఉంటుంది. కృత్రిమ దంతాలు పెట్టడం అంటే పెట్టడమేనండి కాదు, అవి నమిలి తినడానికి పూర్తిగా ఉపయోగపడాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు నవ్వినా మాట్లాడినా ఏం చేసినా వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ కూడా దెబ్బతినకుండా అంతే అందంగా నాచురల్ గా పెట్టగలగాలి. అదే ఇప్పుడు డాక్టర్ గారికి టాస్క్ అనేది. అలాగే అదే విధాన్ని రీచ్ అవ్వడానికి మాక్సిమం మేము ప్రయత్నిస్తా ఉన్నాం. అది ఎందుకు మాకు సాధ్యపడుతుంది అంటే, సొంత లాబొరేటరీస్ ఉండడం వల్ల, పేషెంట్ కి ఏది కావాలి, పేషెంట్ ఏం అడుగుతున్నారు అని ఆలోచించి చేయడం వల్ల అది సాధ్యపడతా ఉంది. సో కృత్రిమ దంతాలు పూర్తిగా ఉపయోగపడతాయా? కృత్రిమ దంతాలు అనేవి పూర్తిగా ఉపయోగపడతాయి. మన ఒరిజినల్ పళ్ళు ఎనక ఎలా ఉపయోగపడతాయో కృత్రిమ దంతాలు కూడా అలాగే ఉపయోగపడతాయి. కృత్రిమ దంతాలు చాలా మంది పెట్టుకోరు, చాలా మంది దవడ పళ్ళు ఉండవు, చాలా మంది ముందర పళ్ళు ఉండవు. ఇలా పళ్ళు లేకపోతే డెఫినెట్ గా నేను చెప్తున్నానంటే, ఒకటి నమిలి తినే సామర్థ్యం ఉండదు, వాళ్ళు మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడతారు. అలా ఎప్పుడైతే మెత్తటి పదార్థాలు తిన్నారో అరుగుదల ప్రాబ్లం వచ్చి జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అది మేజర్ హెల్త్ కి సంబంధించింది. రెండోది ఏం చేస్తారు, ఇటుపక్క పళ్ళు లేవో బై డిఫాల్ట్ పేషెంట్ సైకాలజీ ప్రకారం అటుపక్క నమిలి తినకుండా ఎక్కడ పళ్ళున్నాయో అటే నమిలి తినడానికి ఇష్టపడతారు. అప్పుడు ఏమవుతాయి, ఒక పక్కే ఎక్కువ వాడేయడం వల్ల అటు పక్క అన్ని పళ్ళు అరిగిపోతాయి. దానివల్ల ఒక పక్క పళ్ళు లేక ఒక పక్క పళ్ళు అరిగిపోయి మొత్తం పళ్ళ సెట్ మొత్తం పాడవుతుంది. ఎప్పుడైతే గ్రైండింగ్ కి పళ్ళు కరెక్ట్ గా ఉండవో ఈ జాయింట్లు దెబ్బతింటాయి, మజిల్స్ దెబ్బతింటాయి, మజిల్స్ మెత్తబడిపోతాయి. ఇలా ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఫేస్ ఒక సైజు షేప్ మారిపోయి మీరున్న ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనపడతారు. సో పళ్ళు లేకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైనా పళ్ళు పోయినాయి అనుకోండి, ఎలాంటి కారణాల వల్ల పోయినా వెంటనే ఏదో రకంగా పన్ను రీప్లేస్ చేసుకోండి. పళ్ళు రీప్లేస్ చేసుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు ఎంత ఖర్చులో కావాలంటే అంత ఖర్చులో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. మామూలు పేద ఆటో డ్రైవర్ కూడా పన్ను పెట్టించుకోవచ్చు. అలా కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మేము పళ్ళు పెట్టుకోవాలి, మాకు బెస్ట్ మెటీరియల్ కావాలి అనే వాళ్ళు కూడా పళ్ళు పెట్టించుకోవచ్చు. అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి ట్రీట్మెంట్స్ లో. సో ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ఎవరికైనా ఉంటే, పార్థ డెంటల్ లో ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే ఏంటి, మీ ట్రీట్మెంట్ ఖర్చుని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. ఎలాంటి మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, జీరో ఇంట్రెస్ట్ కి ఈ ఫెసిలిటీ ఉంది. సో ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకే అండి. బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో సుమతి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో. హలో చెప్పండి మేడం. అదే పిప్పు పళ్ళు వచ్చింది అందుకు మేడం. హలో. హలో చెప్పండి అమ్మా, వింటున్నాను. పిప్పి పళ్ళు వచ్చిందండి, తోడుపళ్ళు. పెయిన్ ఎక్కువగా ఉంది. అమ్మా పిప్పి పళ్ళ సమస్యకి రూట్ కెనాల్ చికిత్స చేస్తారు. ఇప్పుడు మీకు పెయిన్ ఎక్కువగా ఉందంటే ఇన్ఫెక్షన్ పన్ను పైన అయింది, దాన్ని మీరు కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ పన్ను పైన అయిన ఇన్ఫెక్షన్ పన్ను లోపలకంతా పాకింది. దానివల్ల పంటి నరంలోంచి మీకు పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే నరం నుంచి పెయిన్ వస్తుందో బై డిఫాల్ట్ నొప్పి పుడుతుంది కదా, మీకు అదే జరుగుతుంది. దానికి ఏం చేస్తారంటే, ఆ ఇన్ఫెక్షన్ నరం వరకు వెళ్ళింది కాబట్టి పంటి వేరు నుంచి క్లీనింగ్ చేయాలి. దాన్నే రూట్ కెనాల్ చికిత్స అంటారు. మీరు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారమ్మా, బెంగళూరులో 6 బ్రాంచెస్ ఉన్నాయి. యలహంక, బెలందూర్, ఎలక్ట్రానిక్ సిటీ, జయానగర్, బశ్వన్నగుడి అండ్ మల్లేశ్వరం. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్తే ఫస్ట్ ఇమ్మీడియట్ గా మీ పెయిన్ రిలీవ్ అయిపోతుంది. మీరు వెళ్లిన వెంటనే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఎప్పుడైతే పెయిన్ తగ్గిపోయిందో మీరు కంఫర్టబుల్ గా ఉంటారు. తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుని రూట్ కెనాల్ చేసిన పన్నుకి పైన క్యాప్ వేస్తారు. అలా వేయడం వల్ల మీ టూత్ పీక్ గుండానే పర్మనెంట్ గా మీ ప్రాబ్లం నుంచి మీరు రిలీవ్ అయిపోతారు. ఓకే అండి. ఎత్తుపల్లకి చేసే క్లిప్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, ఇవి ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వీటి వల్ల? లేదమ్మా, ఇది వరకు అలా లిమిటేషన్స్ ఉండేవి. ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాం మనం, పళ్ళు ఎత్తుగా ఉన్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, వీటిని క్లోజ్ చేయడానికి, ఎత్తు తగ్గించడానికి, వంకర పళ్ళని వరుసలోకి తీసుకొచ్చి ఒక లైన్ లో పెట్టడానికి క్లిప్స్ వేసి ట్రీట్ చేస్తాం. దీన్ని కేవలం టీనేజ్ పిల్లలకి మాత్రమే ట్రీట్మెంట్ చేయగలము అనే లిమిటేషన్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల ఏ వయసు వారికైనా, 20s లో 30s లో 40s లో ఉన్న వాళ్ళు కూడా బోన్ సపోర్ట్ చేస్తే క్లిప్స్ వేసి ట్రీట్ చేయొచ్చు. అదొకటి. ఇంకొకటి, కేవలం మెటల్ క్లిప్స్, మామూలు ట్రెడిషనల్ క్లిప్స్, పళ్ళు లేదా క్లిప్పులు అనగానే కంచేశారు అనే ప్రోవెర్బ్స్ కూడా ఉంటాయి,
అలాంటి ఇబ్బందుల నుంచి మనం మరింత బయటపడిపోయాం. పంటి పైన పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు వచ్చినాయి. సో మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నా ఎదుటి మనిషి గుర్తించలేరు. అసలు పళ్ళ పైనే క్లిప్పులు అతికించకుండా పంటి వెనకాతల అంగడ వైపున నాలుగు వైపున క్లిప్పులు వేసి చాలా ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. సో ఇలా చేయడం వల్ల కూడా పేషెంట్ కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ పూర్తి చేయగలుగుతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వెళ్తే సెల్ఫ్ లైగేటింగ్ అని, క్లియర్ అలైనర్స్ అని, ఇలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్లిప్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంకొక భయం ఏంటి, క్లిప్పుల ట్రీట్మెంట్ లో 2-3 సంవత్సరాలు ఈ నోట్లో క్లిప్పులు పెట్టుకుని ఉండాలి అనే భయం. ఇప్పుడు అసలు ఆ సమస్య లేదు. కేవలం నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది సక్సెస్ఫుల్ గా 100% రిజల్ట్ తో. మూడో భయం, క్లిప్పులు తీగానే మళ్లీ ఎత్తొచ్చేస్తాయి, మళ్లీ సందొచ్చేస్తాయి. లేదు, ఈ సమస్య నుంచి పేషెంట్ ని పర్మనెంట్ గా సాల్వ్ చేయడానికి పార్థ డెంటల్ అన్ని బ్రాంచుల్లో కూడా ట్రీట్మెంట్ తర్వాత ఇచ్చే రీటైనర్ ఫిక్స్డ్ పద్ధతుల్లో ఇస్తున్నాం. దానివల్ల 100% రిజల్ట్, పేషెంట్ కంఫర్ట్స్ ని, పేషెంట్ లో కాన్ఫిడెన్స్ ని ఇవ్వగలుగుతున్నాం. సో క్లిప్పుల్ ట్రీట్మెంట్స్ లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, చాలా కంఫర్ట్స్ వచ్చాయి. ఎవరికైనా చేసుకోవాలని అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, లేదా మా హెల్ప్ కావాలన్నా, మా గైడెన్స్ కావాలన్నా, మేము చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి అని తెలుసుకోవడానికన్నా స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది కదా, మా 52 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసే దాని నెంబరే. ఎవరికైనా మా హెల్ప్ కావాలని డెఫినెట్ గా మమ్మల్ని కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండి, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. రాజు గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, కొంచెం నా దవడ కొంచెం కింది దవడ కొంచెం ముందుగా జరిగినట్టు ఉంటుంది మేడం. హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. ఎస్, ఈ దవడ ఎముకలు అదనంగా పెరగడం అనే సమస్య వల్ల పిల్లలు డెఫినెట్ గా బ్యూటిఫుల్ గా లేనట్టు కనపడతారు. ఈ దవడ ఎముకలు ఎప్పుడైతే ప్రొపోర్షనల్ గా, అంటే మన ఫేస్ సైజ్ కి, షేప్ కి కరెక్ట్ గా ప్రొపోర్షన్ లో పై దవడ కింద దవడ ఉంటుందో, వాళ్ళందరూ బై డిఫాల్ట్ చాలా అట్రాక్టివ్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. కొంతమందిలో ఏంటంటే కింద దవడ అదనంగా పెరగడం, లేదా అసలు పెరిగి లోపలికి కొట్టినట్టు ఉండడం, లేదా పై దవడ బాగా పెరిగి ముందుకు వచ్చినట్టు అనిపించడం, లేకపోతే లోపల కొట్టినట్టు అనిపించడం. ఈ దవడ ఎముకల్లో అసమానతని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జికల్ ట్రీట్మెంట్, వెరీ మైనర్ సర్జరీ అండి. ఎందుకంటే కేవలం 2 డేస్ లోనే మీరు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అంటే అంత చిన్న సర్జరీ, కేవలం ఈ దవడ ఎముక ఎక్కువగా పెరిగిందని చెప్తున్నారు కదా మీరు కిందిది, దాన్ని వెనక్కి జరుపుతారమ్మా. అలా జరపడం వల్ల మొత్తం స్ట్రైట్ ప్రొఫైల్ ఇలా ముందుకి, ఇక్కడంతా ఒకలా ఉండి ఈ కిందకు వచ్చేసరికి ఇలా ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది, అప్పుడు బాగుండదు చూడటానికి. దాన్ని వెనక్కి పంపించడం వల్ల మొత్తం అంతా ఒకటే స్ట్రైట్ లైన్ లో ఉండడం వల్ల చాలా అందంగా బ్యూటిఫుల్ గా కనపడతారు. యాక్చువల్లీ అలానే ఉండాలి. సో దీనికి ఏమి ఇబ్బంది పడద్దు. మీకు దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్ని బ్రాంచెస్ లో కూడా ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. అది చూడడం వల్ల చాలా క్లారిటీ వస్తుంది. మీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు, హన్మకొండలో బ్రాంచ్ ఉంది, అలాగే కరీంనగర్, మంచిర్యాలలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్లి కూర్చొని ఈ సర్జరీస్ గురించి మాట్లాడితే మీకు చాలా క్లారిటీ వస్తుంది. నేను ఎష్యూర్ చేస్తున్నాను, చాలా చక్కగా మీ దవడ ఎముకను వెనక్కి పంపించి మిమ్మల్ని మరింత అట్రాక్టివ్ గా చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈ ట్రీట్మెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. ఒకసారి చేసింది, ఒకసారి రిజల్ట్ వచ్చింది, జీవితకాలం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా చేసుకోండి. ఎవరికైనా దీనికి కావాల్సిన డీటెయిల్స్ కావాలి అంటే నేను చెప్పినట్టు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి. 50+ ఉన్న వాళ్ళకి ఇలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? అవునమ్మా, ఇప్పుడు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు దాటిన తర్వాత పళ్ళ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రాబ్లమ్స్ కూడా అదే ఏజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రాక్టికల్ గా చెప్పాలంటే. ఎందుకంటే షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇతరత్ర జనరల్ హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చిగుళ్ల పైన, పళ్ల పైన ప్రభావం చూపించి బై డిఫాల్ట్ పళ్ళు లూజ్ అయిపోవడం, పళ్ళు వదులైపోవడం లాంటివి కనపడతాయి. సో వీళ్ళందరూ ఏంటి, పళ్ళ సెట్ల మీద ఆధారపడతారు. నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లే చాలా అడ్వాన్స్మెంట్స్ అంతరించుకున్నాయి. చాలా చక్కగా ఎముకలో కూర్చునేటట్టు పళ్ళ సెట్లు పెట్టగలం. అది ఫస్ట్ ట్రెడిషనల్ అందరూ వాడే పళ్ళ సెట్లు. అందులో కూడా చాలా చక్కటి మెటీరియల్స్ అందుబాటులోకి వచ్చాయి. దానికన్నా అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఈ ఇంప్లాంట్ రిటైన్డ్ ఓవర్ డెంచర్స్. ఇంప్లాంట్లు అనేవి చిన్న టైటానియం స్క్రూస్, వాటిని ఏం చేస్తామంటే పై దవడలో ఈ ముందు భాగాన 2 లేదా 4 ఇంప్లాంట్స్, కిందన 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేసి పెద్దవాళ్ళు వాడి పళ్ళ సెట్ల కి ఇంప్లాంట్ ని లాక్ చేస్తాం. అలా చేయడం వల్ల పళ్ళ సెట్లు పెట్టుకున్నట్టు కాదు, ఫిక్స్డ్ పళ్ళు ఉన్నట్టు ఉంటాయి. అలా అవి గట్టిగా లాక్ అయి ఉంటాయి కాబట్టి పళ్ళ సెట్ల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి, ఊడిపోతూ పడిపోతూ ఉంటాయి. ఇంప్లాంట్లు పెట్టి వీటిని అతికించడం వల్ల ఊడిపోవు, కదిలిపోవు, పడిపోవు.
తర్వాత ఇంకొకటి ఏంటి, ఇంప్లాంట్లు ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం వల్ల లోపల ఉండే ఎముక అరిగిపోదు, ఎముక సేఫ్ గా హెల్దీగా ఉంటుంది. ఈ ప్రెషర్ అంతా మనం తినేటప్పుడు నమలేటప్పుడు వచ్చే ప్రెషర్ అంతా కూడా ఇంప్లాంట్ల స్క్రూస్ తీసుకుంటాయి. సో పెద్దవాళ్ళకి ఇది ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులోకి ఉన్నాయి. అలా వద్దు, అసలు మాకు పళ్ళ సెట్లే వద్దు, తీసి పెట్టుకునే పద్ధతే వద్దు అంటే పైదావడలో 6 లేదా 8 ఇంప్లాంట్లు, కింద దావడలో 6 లేదా 8 ఇంప్లాంట్లు వేసి పూర్తిగా 3వ సెట్ ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు కట్టేయచ్చు. ఇంకా తీయడం పెట్టడం లాంటిది ఏమి లేదు. మన పుట్టుకతో పళ్ళు ఎలా ఉంటాయో తిరిగి మళ్ళీ మనం పళ్ళు అలా పెట్టుకున్నట్టే చాలా చక్కగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా ఎక్కువ డ్యూరబిలిటీ, చాలా సంవత్సరాలు ఉంటాయి, కదిలిపోవడం ఊడిపోవడం లాంటివి ఉండదు, చూడటానికి చాలా న్యాచురల్ గా అందంగా కూడా ఉంటాయి. సో ఇవి అనే ఫెసిలిటీస్ పెద్దవాళ్ళకి అవైలబిలిటీలో ఉన్నాయి. దీనికి ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా మనం చేయొచ్చు. హెల్త్ బాగాలేదు అని మనం చేయాల్సిన చేయడం ఆపన అవసరం లేదండి, దీనికి తగిన స్పెషలిస్ట్ అవైలబిలిటీలో ఉన్నారు. ఓకే అండి, ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ కైనా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.